తెలంగాణలో ఏర్పడ్డ 2 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద మైనార్టీలను రెచ్చగొట్టి మెజార్టీ ప్రజలైన హిందువులను చిన్నచూపు చూసే విధానంగా ఒక మోసపూరిత వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను దప్పించుకోవడానికి ఒక ఆడిన నాటకమే ఈ బడ్జెట్ నాటకం. ఎందుకంటే 18 సంవత్సరాల పైబడిన స్త్రీలకు చేయూత స్కీమ్ కింద సుమారు 43,000 కోట్లు ఇవ్వాలి. 1,83,00,000 మంది సుమారు ఉన్నారు, వాళ్ళ గురించి ఏం పర్లేదు. రుణమాఫీ 40,000 కోట్లలో 4,000 కోట్లు కేటాయించండి, రుణమాఫీ గురించి లేదు. అంటే ఏదైతే ఖర్చు లేని 3,00,000 కోట్ల వాగ్దానాలు చేసి, సుమారు 5,00,000 కోట్ల వాగ్దానాలు చేసి 300 కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ ముసుగులో ఈ యొక్క మేడిపండు లాంటి కొత్త సీసలో పాత సారా లాంటి బడ్జెట్ పెట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఒకసారి మోసపూరితంగా తెలంగాణ ప్రజలు అమాయకత్వం చేసుకొని ఈ పార్లమెంటు ఎలక్షన్లని కప్పదార్థమని చూస్తున్నది. కానీ ఇప్పటికైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక నిజామాబాద్ ప్రత్యేకంగా నేను చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతం నిజామాబాద్ ఉత్తర తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం. మా ఆరుమూరు నిజవరం ముద్దలకే 10 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు గత శాసనసభ్యుడు గత ప్రభుత్వం వల్ల. అదే చెప్తున్నాను మంత్రులకు, దక్షిణ తెలంగాణకు దోసుకపోతున్నామా నిధులని. ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఒక్కొక్కడు 1,000 కోట్లు దోసుకపోతున్నారు ఈ 2 నెలలనే. దాని గురించి అడిగాను, ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళని. ఉత్తర తెలంగాణ మీద పగబట్టబట్టే 10 కోట్లు కూడా ఇవ్వట్లేదు ఆరుమూరుకు. మరి 3,000 కోట్లు అనుమూల రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్లారు కొడంగల్? 100 కోట్లు నల్గొండకు ఎట్లా తీసుకెళ్లారు మంత్రులు? ఖమ్మం ప్రాజెక్టుల మీద రివ్యూలు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు పగబట్టిండ్రు నిజామాబాద్ని మరి ఆరుమూరుని? ప్రతి అడుగడుగున అభివృద్ధికి అటకం కల్పిస్తున్నారు, అన్ని నిధులు ఆపేశారు. కాబట్టి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇక నిరంతరం పోరాటం చేస్తాను ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ అన్యాయం అవుతుందో. ఇప్పటికే చెప్పాను, ఈ తెలంగాణకు కాంగ్రెస్ ప్రథమ శత్రువు. దేశాన్ని జీల్చింది కాంగ్రెస్, రాష్ట్రాన్ని జీల్చింది కాంగ్రెస్, మా అమాయక బిడ్డలను చంపింది కాంగ్రెస్, అందరినీ చంపింది కాంగ్రెస్. మళ్ళీ మా బిడ్డలని అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పెంచడము, డ్రగ్స్కు అలవాటు చేయడము, ఇట్లాంటి సమయంలో యువకులు తప్పుదోవ పడతారని నేను చెప్పాను. ఆ తప్పుదోవ బట్టి మళ్ళీ 30 ఏళ్ళ కింద తుపాకీ బూట్లు ఎన్కౌంటర్ లాంటి సంఘటన జరిగిన ప్రాంతం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అడుగడుగున ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఇక్కడున్న ఓడిపోయిన అభ్యర్థులు అడుగడుగున అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నారు. ఒకవేళ మీకు దమ్ముంటే, మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాతనైతే నిధులు తీసుకొని రండి. ఆరుమూరులో అన్ని రకాల అభివృద్ధి చేద్దాం. ఎట్లయితే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందో అది నేను చెప్పడం కాదు, ఆ సహకారం అని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారిని కలిసి ఏమన్నారు? 5 నిమిషాల లోపల 10 మంది ఐపీఎస్ ఆఫీసర్ని అలాట్ చేసిన అమిత్ షా గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడున్న ఓడిపోయిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇంకెవరైనా ఉంటే రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల అభివృద్ధి, ఇళ్ళు కానీ, స్కూల్స్ కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇవిట్ల గురించి ఆలోచిద్దాం. ఇవి కాకుండా ఎమ్మెల్యే గారిని ఎట్లా ఇబ్బంది పెడదాము, ప్రజలకు ఎట్లా అన్యాయం చేద్దామని ఆలోచించడం మానేయండి. ఎవరైతే ఇక కబ్జా కోరులు మళ్ళీ మళ్ళీ ఒకటవుతున్నారో మీ అందరి సంగతి తెలుసు తర్వాత.